हेलो फ्रेंड्स वेलकम बैक टू अंजना थॉट्स एंड व्लॉग्स मरक मंची रीयूजबल ऐडिया तो वैसा सो मैं योजना मैं राइस बैग तो इक वेस्ट क्लॉथ तो रीयूजबल ऐडिया अने चूसा मैं मेरे का इंतवर मैं चैनल ने सब्सक्राइब चेक सारी सब्सक्राइब चेक नैन पे वीडियो कोसम पक्ने बेल आइकॉन लो ऑल अने सिंबल उतारे अन्नी वीडियो अने नोटिफिकेशन वाई सो मैं वीडियो वेलिपदा सो मुझे मनम రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ బ్యాగ్ ని మనం కట్ చేసి ఓపెన్ చేసుకుందాం ఇక తర్వాత ఒక క్లాత్ పీస్ తీసుకొని ఈ క్లాత్ పీస్ లోండి బోర్డర్ అనేది ఉంది కదా ఈ బోర్డర్ సైడ్ నుంచి నేను కిందకి మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను 17 ఇంచెస్ లెంగ్త్ తీసుకుంటున్నాను ఇక 17 ఇంచెస్ విడ్త్ కూడా తీసుకుంటున్నానండి సో బోర్డర్ మనకి టాప్ లో రావడం కోసం నేను పైన ఓపెన్ పార్ట్ నుంచి కిందకి మెజర్ అనేది చేస్తున్నాను यह विधा मेजर से कटी कटा रे पीसेस बॉर्डर सैड मन अटैच सो ई विधा अटैच मन की रईस बैग तो सेम अदे मेजरमेंट तो मन क्ला वेसी चुटूरी स्टिच वेवाली स्टिच वैसा मेजरमेंट अने चूसा मन की लेंथ अने 30 इंचेस वी इक विड़तेमो 17 इंचेस वो ई विधा लांग पीस अनेक ఇక సైడ్స్ లో మనకి రెండు పీసెస్ కావాలండి ఆ రెండు పీసెస్ మెజర్మెంట్ కూడా చూద్దాం ఒక్కొక్క పీస్ వచ్చి 12 అండ్ హాఫ్ లెంగ్త్ ఉంది 8 ఇంచెస్ విడ్త్ ఉందండి సేమ్ ఈ సైడ్ లో మనకి ఎక్స్ట్రా ఈ విధంగా క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకునే దానికి నాలుగు వైపులు మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకొని ఆ తర్వాత మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి సో కావాల్సిన లెంగ్త్ కి మనం 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇక విడ్త్ కూడా 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నామంటే ఈ విధంగా సైడ్స్ లో మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఇక ఆ తర్వాత మరొక రెండు పీసెస్ తీసుకుందామండి దీనికైతే నేను లైనింగ్ క్లాత్ లాగా వేసుకున్నాను రైస్ బ్యాగ్ క్లాత్ అయితే వేయలేదు ఇవి పాకెట్స్ కోసం యూస్ చేయాలండి దీని లెంగ్త్ విడ్త్ కూడా ఇక్కడ 17 ఇంచెస్ ఉంది విడ్త్ ఏమో 8.5 ఇంచెస్ ఉందండి సో ఈ విధంగా రెండు తీసుకొని రెండు సైడ్లు మనం లెంగ్త్ సైడ్ స్టిచ్ అనేది వేసుకున్నాక రివర్స్ చేసుకొని ఈ విధంగా రివర్స్ చేశాక టాప్ స్టిచ్ అనేది వేసుకొని రెండు పీసెస్ ని రెడీగా పెట్టుకోవాలండి సో స్టిచెస్ ఫినిషింగ్ అనేది నీట్ గా రావడం కోసం నేను ఈ విధంగా కుట్టుకొని రివర్స్ చేసి టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను సో ఈ పీసెస్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడు మనం లెంగ్త్ పీస్ తీసుకొని దానికి సెంటర్ మార్కింగ్ అనేది చేసుకుందాం సో ఈ విధంగా సెంటర్ మార్కింగ్ చేశాక మనం ముందుగా పాకెట్స్ అనేవి కుట్టుకోవాలండి సో పాకెట్స్ అనేవి ఏ విధంగా కుట్టాలంటే ఫస్ట్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పాకెట్ ని మనం మెజర్మెంట్ ప్రకారం ఇలా పెట్టుకోవాలండి సో కింద నుంచి ఒక 1 ఇంచ్ పైకి మనం ఈ పాకెట్ అనేది సెట్ చేసుకోవాలి ఈ లెంగ్త్ పీస్ విడ్త్ కూడా 17 ఇంచెస్ ఉంది కదా నేను పాకెట్ విడ్త్ కూడా 17 ఇంచెస్ తీసుకున్నానండి లెంగ్త్ అయితే చెప్పాను కదా 8.5 ఇంచెస్ తీసుకున్నాను కదా మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఈ విధంగా రెండు సైడ్లు పాకెట్ అనేవి ఈ విధంగా పెట్టుకొని బోర్డర్ పైకి వచ్చేలాగా పెట్టుకోవాలండి అప్పుడే కాస్త లుక్ అనేది వస్తుంది సో ఒక సైడ్ అయితే అండి మనం 3 పాకెట్స్ లాగా స్టిచ్ అనేది వేసుకోవడం కోసం మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం ఒక్కొక్క పాకెట్ 5.5 ఇంచెస్ విడ్త్ తో ఉండండి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకొని ఈ విధంగా లైన్ ప్రకారం స్టిచ్ చేసుకున్నామంటే మనకి పాకెట్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇక ఇంకొక సైడ్ ఏమో అండి నేను రెండు పాకెట్స్ తీసుకుంటున్నాను ఒకటి చిన్న సైజ్ పాకెట్ ఇంకొకటి పెద్ద సైజ్ పాకెట్ అండి దాంట్లో ఏదైనా యాక్సెసరీస్ పెద్దవి పెట్టుకునే దాని కోసం నేను రెండు పాకెట్స్ ఇక్కడ రెడీ చేశాను చూశారు కదండి పాకెట్స్ అయితే అటాచ్ అయిపోయాయి చాలా నీటిగా మనకి పాకెట్స్ అనేది రెడీ అయిపోయాయి సో మీరు గాని స్కిప్ చేయకుండా చూసారంటే తప్పకుండా మీకు ఈ రీయూజబుల్ ఐడియా అనేది నచ్చుతుందండి ఇప్పుడు మనం హ్యాండిల్ అనేది తయారు చేద్దాం హ్యాండిల్ కోసం నేను ఇక్కడ 9 ఇంచెస్ లెంగ్త్ తీసుకుంటున్నాను విడ్త్ అయితే అండి ఫోల్డెడ్ పీస్ 3 ఇంచెస్ అండి అంటే విడ్త్ టోటల్ 6 ఇంచెస్ అండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సెంటర్ లో రైస్ బ్యాగ్ ఆ క్లా ప్యాకెట్ అనేది పెట్టేసి స్టిచ్ అనేది వేసుకోవాలండి పైన కింద వేసుకున్నాక మనం రివర్స్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి చూశారు కదండి ఒక సైడ్ వచ్చి రైస్ ప్యాకెట్ వస్తుంది సో మనం హ్యాండిల్ కుట్టేదానికి ఫోల్డింగ్ చేస్తాం కదండి సేమ్ అదే ప్రకారం ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి స్టిఫ్ గా హ్యాండిల్ అనేది రెడీ అయిపోతుందండి ఈ హ్యాండిల్ మనము సెంటర్ లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అది కూడా చూసేద్దామండి సో ముందుగా మనం ఈ లాంగ్ పీస్ కి సెంటర్ పాయింట్ అనేది మార్క్ చేసుకున్నాం మిడిల్ లో ఈ సెంటర్ పాయింట్ మార్క్ చేశాక సెంటర్ నుంచి అటువైపు 2 ఇంచెస్ ఇటువైపు 2 ఇంచెస్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి సో ఆ 2 ఇంచెస్ దగ్గర ఇటు అటు హ్యాండిల్ ని స్టిచ్ అనేది వేసుకోవాలి దానికి మెజర్మెంట్ అండి ఇక ఆ తర్వాత మనం ఏం చేయాలనేది కూడా చూసేద్దాం సో చూస్తున్నారు కదండి చాలా సులువుగా మీరు ఇంట్లోనే చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు ఇదేంటి అనేది మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను కాసేపట్లో ఇది రెడీ అయ్యాక నేను ఏం తయారు చేశాననేది మీకు కూడా తెలిసిపోతుందండి
ఇంకా చూస్తున్నారు కదండి, ఇక సైడ్ పీసెస్ ఉన్నాయి కదా, సైడ్ కోసం మనం పీసెస్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ పీసెస్ని సెంటర్ మార్కింగ్ చేసుకొని ఈ సెంటర్ పీస్ మీద ఈ విధంగా పిన్ చేసుకొని మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి. సో ఒక సైడ్ ఇప్పుడు మీకు స్టిచ్ చేసి చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా అటాచ్ అనేది చేసుకోవాలండి. కింద అటాచ్ చేసి సైడ్స్ కూడా ఈ విధంగా బాక్స్ లాగా అటాచ్ చేసుకోవాలి. సో ఒక సైడ్ స్టిచ్ అయిపోయింది కదండి, రెండో సైడ్ చూపిస్తున్నా మీకు. చెప్తున్నా కదా, కింద వచ్చి స్టిచ్ వేసుకున్నాక సైడ్స్ మనం ఈ విధంగా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి. సో ఈ విధంగా వేసామంటే మనకి రెండు సైడ్స్ అనేవి అటాచ్ అయిపోయాయి. చూసారు కదండి, మనకి ఒక రెక్టాంగులర్ బాక్స్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం రివర్స్ చేసి చూద్దాము ఏ విధంగా ఉందో. సో మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది కదండి ఇది ఏంటనేది. ఇది సూయింగ్ మిషన్కి కవర్ అండి, అంటే మన టైలరింగ్ మిషన్కి కవర్ అండి. చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఉంది కదా. ఇప్పుడు స్టిఫ్నెస్ కోసం మనం టాప్ స్టిచ్ అనేది వేసుకుందామండి. నాలుగు సైడ్లు మనం ఈ విధంగా చిన్నది స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ఈ ఫోల్డింగ్స్ అనేవి స్టిఫ్గా ఉంటాయండి. రెండు సైడ్లు వేసుకోవాలి. ఇక టాప్లో కూడా స్ట్రైట్గా వేసుకున్నామంటే మూడు పక్కల ఒక్కొక్క సైడ్ మూడు పక్కల వేసుకున్నామంటే ఈ విధంగా స్టిఫ్గా వచ్చేస్తుందండి. సో మరి ఇప్పుడు మనం కవర్ వేసి చూద్దాం ఏ విధంగా ఉందో. చూస్తున్నారు కదండి, పర్ఫెక్ట్గా మనకి మిషన్కి ఈ కవర్ అనేది సెట్ అయిపోయింది. ఇక పాకెట్స్ కూడా ఉన్నాయి కదా, పాకెట్స్లో మనకు కావాల్సిన టైలరింగ్ యాక్సెసరీస్ అనేవి పెట్టుకోవచ్చండి. చాలా అందంగా ఉంది కదా. సో మరి ఇటువంటి కవర్స్ మనం బయట డబ్బులు పెట్టి కొనే బదులు దానికి డ్యూరబిలిటీ కూడా ఉండవు కదండి. మనం ఇంట్లోనే ఈ రైస్ బ్యాగ్తో ఇక వేస్ట్ క్లాత్తో చక్కటి అందమైన మిషన్ కవర్ అనేది తయారు చేసుకోవచ్చండి. దీని డ్యూరబిలిటీ కూడా ఎక్కువే, మనం వాష్ కూడా చేసుకోవచ్చు. లోపల మనం రైస్ బ్యాగ్ వేసాం కాబట్టి వాటర్ ప్రూఫ్ లాగా కూడా మనకు ఉంటుందండి. చాలా చక్కగా ఇది యూజ్ఫుల్గా ఉంటుంది. సో మరి ఈ రియూజబుల్ ఐడియా మీ అందరికీ చాలా యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.